हाय अंडी, वेलकम टू माय चैनल। नेनैते सूपर गा उन्नानंडी, मीरंदरु कूडा सूपर गा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू उन्नानु। इवाळ्ळैते मा फ्रंट डोर अंडी, मेन डोर की मुंदु बाल्कनी उंटुंदन्नमाट। दांट्लो कोन्नी मोक्कलैते इला हैंग चेसुकुन्नानु। ई मोक्कलु नेनु ऊर् नुंचि वच्चेटप्पुडु ఒక షాప్ ముందు ఉన్నాయండి, వాళ్ళని అడిగి తెచ్చుకున్నానన్నమాట, అవే ప్రాపగేట్ చేసుకున్నాను। చాలా మొక్కలుగా అయిపోయాయి, బోల్డ్ అన్ని ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట। నాకైతే ఇవి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఒక 10-15 డేస్ ముందు వేశానండి, ఇవి యాక్చువల్గా వేరే కుండీలో ఉన్నాయన్నమాట। అవన్నీ చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసి ఇలా హ్యాంగింగ్ పాట్స్లో వేశాను। ఎంత బాగా పెరుగుతున్నాయో, అసలు వర్షాకాలం అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ బాగా తొందరగా అవి నాటుకున్నాయని చెప్పాలి। ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి। ఇది యాక్చువల్గా ఎస్టర్డే వ్లాగ్ అనమాట, అంటే మండే వ్లాగ్। మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను, సేమియా ఉప్మా చేస్తూ ఉన్నానండి। మార్నింగ్ ఉప్మా చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వంట అనేది। ఇంకా బాబు మా వారు అలాగే ఆఫీస్కి వెళ్ళిపోతారు, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, సో పొద్దున్నే నేను లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి। సో అందుకు ఈరోజు అయితే నేను కొంచెం మండే కొంచెం లేజీగా ఉంటుంది కదా, సాటర్డే సండే కొంచెం రెస్ట్ తీసుకొని అదే మోడ్లో ఉంటాము, సో మండే కొంచెం ఈజీగా చేద్దాము। అందులో ఏంటంటే నేను లంచ్ కొంచెం రాజ్మా అలాగే పుల్కా చేస్తూ ఉన్నానండి, అది కొంచెం టైం టేకింగ్ కదా, అందుకోసము ఈజీ బ్రేక్ఫాస్ట్ అనేది చూస్ చేసుకున్నానమాట। మనం ఏదైనా కొంచెం లంచ్ అలా స్పెషల్గా చేయాలి అన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఉన్నది చూస్ చేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుందన్నమాట, ఫాస్ట్గా చేసేయచ్చు। రెండు డిఫికల్ట్గా ఉన్నవి పెట్టుకున్నాము అంటే చాలా టైం పడుతుంది కదా, మనకు కూడా టైం సరిపోదన్నమాట, అందుకు కొంచెం హడావిడి అయిపోతుంది। అందుకని ఒక చిన్న టిప్ అండి అది, బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకొని అలాగే లంచ్ ఏదైనా స్పెషల్గా చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడైతే ఇంకా సేమియా ఉప్మానే చేస్తూ ఉన్నాను। యాజ్ యూజువల్గా అందరికీ తెలుసండి సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది। ఇందులో అయితే నేను కొంచెం నాకు గుర్తున్న టైమ్స్లో మాక్సిమం మునగాకు పొడి అయితే యాడ్ చేస్తూ ఉంటానన్నమాట, ఇవాళ అయితే నేను మర్చిపోయాను, యాడ్ చేయలేదు। సేమియా ఉప్మా పొడిగా రావాలి అంటే యాక్చువల్గా ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి, అలా వేస్తే కొంచెం పొడిగా వస్తుందన్నమాట, తినడానికి ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది। ఇవాళ అయితే ఫుల్ బిజీ అండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు। ఇంకా హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో ఉంటారే అనే కానీ యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏముంది ఇంట్లోనే ఉంటారు, ఏం పనులు ఉండవు కదా, ఫ్రీగా ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు అని। అంటే కొంచెం రెస్ట్ టైం అయితే ఉంటుంది కానీ బోల్డ్ అంత పని అయితే కూడా ఉంటుందండి, అది ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుందన్నమాట। ఇప్పుడైతే నేను బియ్యం నెక్స్ట్ డే దోశల కోసం అనేసి నానేసుకుంటూ ఉన్నాను। ఫస్ట్ అయితే 1.5 గ్లాస్ వైట్ రైస్ వేశానండి, 1 ఫుల్ గ్లాస్ బ్రౌన్ రైస్ వేశాను, ఆ తర్వాత 1 ఫుల్ గ్లాస్ ఉద్దిపప్పు వేశానన్నమాట, అంటే మినప్పప్పు వేశాను, ఆ తర్వాత 1.5 గ్లాస్ కొన్ని కూరలుంటే వేశానండి, ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేశాను, ఆ తర్వాత క్వినోవా వేసి 1.5 గ్లాస్ అయ్యేలాగా ఆ ప్రపోర్షన్స్ తీసుకున్నానమాట। యాక్చువల్గా కూరలు ఎక్కువ లేవు నా దగ్గర, అందుకనేసి నేను కొంచెం క్వాంటిటీస్ తగ్గించి వైట్ రైసే కొంచెం 1.5 గ్లాస్ ఎక్కువ చేశానన్నమాట, ఎక్కువ యాడ్ చేశాను, ఆ తర్వాత మెంతులు అండి ఇవన్నీ వేసి యాడ్ చేసుకొని బాగా వాష్ చేసేసిన తర్వాత సోక్ చేసి అలా పెట్టేస్తాను। మార్నింగ్ పెట్టి నేను ఈవినింగ్ కానీ నైట్ కానీ గ్రైండ్ చేస్తానన్నమాట, నాకు రెగ్యులర్గా కంఫర్టబుల్ టైమింగ్స్ అలాగా। మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆరామ్గా వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తానన్నమాట। ఇలాంటివి ఏవైనా నెక్స్ట్ డే ప్లాన్ చేసుకునేవి అవన్నీ కూడా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇలాగ నానేసి ఉంచుకున్నానండి। కొంచెం మనం ముందు రోజే రేపు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసి ఒక పేపర్లో రాసుకున్నాము అంటే మనకి ఈజీ అవుతుందన్నమాట, మళ్ళీ దాని గురించి మనం ఆలోచించే పని లేకుండా ఈజీగా 1 బై 1 చెక్ చేసుకుంటూ చేసుకోవచ్చు। ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, నేనైతే ఆనియన్ కషాయం చేసుకున్నానండి। ఆనియన్ కషాయము ఎందుకంటే ఇది మంచిగా కాఫ్కి కోల్డ్కి బాగా పనిచేస్తుంది అన్నమాట, మంచి రిలీఫ్ అయితే వస్తుందండి। మా బాబుకి ఈ మధ్య రీసెంట్గా కాఫ్ వచ్చింది అని చెప్పాను కదా, దానికోసం అనేసి హోమ్ రెమెడీసే ట్రై చేస్తూ ఉన్నాను, సిరప్ అయితే వాడలేదండి, తనకైతే తగ్గిపోయింది, మ్యాక్సిమం ఒక 5% అలా ఉంది కానీ మ్యాక్సిమం తగ్గిపోయింది అన్నమాట। ఆనియన్ కషాయం అయితే బాగా పనిచేస్తుందండి, మీ పిల్లలకి కానీ కాఫ్ కోల్డ్ అలా ఉంటే ఆనియన్ కషాయం కొంచెం తాగడం కష్టం, ఎందుకంటే స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం హనీ వేసుకొని, లేదు అంటే కొంచెం స్మెల్ ఇబ్బందిగా ఉంటే దాల్చిన చెక్క వేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు,
నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు కానీ చెప్తూ ఉన్నానన్నమాట. ఈరోజు అయితే యాక్చువల్గా లంచ్ బాక్స్ కోసము రాజ్మా కర్రీ చేశానండి, అలాగే ఇంకా కుకుంబర్ పెట్టాను, కొంచెం ఆనియన్ స్లైసెస్, కర్డ్, పుల్కా చేశానన్నమాట. ఇలా చేసి ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు బాబు రాజ్మా కర్రీ చేస్తావా అనేసి, సో ఇంకా ఈరోజు చేద్దాము అని ముందు రోజే నానేసి ఉంచుకున్నానమాట రాజ్మా, ఇలాగ చేసి పెట్టేశానండి. చాలా బాగా కుదిరింది అండి రాజ్మా కర్రీ. యాక్చువల్గా ఏమంటే నేను పొద్దున కొంచెం హడావిడిగా ఉండడంతో ఇవన్నీ షూట్ చేయలేదన్నమాట, నాకు కొంచెం ఎక్కువ హడావిడి అయిపోతుంది, మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేయాలంటే ఇంకో 1 అవర్ ముందు వేయాలన్నమాట. బట్ ప్రస్తుతానికైతే నాకు కుదరట్లేదు, అందుకనే మార్నింగ్ బాబుకి పెట్టే రెసిపీస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. బట్ ఫ్యూచర్ వీడియోస్లో ట్రై చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందన్నమాట, ఆ మధ్యలో కాల్ టైంలో నేను ఏం చేస్తానంటే ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటాను, ఇంకేదైనా రెసిపీస్ చేస్తే అలా షూట్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే ఇంకా మిల్క్ వేడి చేసి ఇస్తూ ఉన్నానండి. చెప్పాను కదా నేను ఆల్రెడీ పసుపు అలాగే సొంటి కొంచెం షుగర్ వేసి ఇస్తూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ అయితే అలా ఇస్తాను, మార్నింగ్ మాల్ట్ ఇస్తానన్నమాట, రాగి మాల్ట్. ఇప్పుడైతే ఈ మిల్క్ మా బాబుకి ఇచ్చేసి ఆ తర్వాత టీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. మనకు హైదరాబాద్లో అయితే డైలీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా, మంచిగా వేడివేడిగా టీ అయితే టీ టైంకి తాగాలనిపిస్తూ ఉందన్నమాట. అందుకనేసి మార్నింగ్ కాఫీ ఈవినింగ్ టీ అయితే ఒక్కసారి తీసుకుంటూ ఉన్నామండి. ఈ రోల్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే మా ఊర్లో తీసుకున్నానండి నేను, నాకు పెళ్ళైన కొత్తలో తీసుకున్నానమాట. నియర్లీ ఒక 15 ఇయర్స్ అవుతుంది ఈ రోల్ తీసుకొని, ఇప్పటి వరకు కూడా పాడవలేదండి. ఏంటంటే మనం వాడిన వెంటనే వాష్ చేసేసి కొంచెం డ్రై చేసుకోవాలన్నమాట, అంటే పైన ప్లాట్ఫామ్ మీదే పెట్టేస్తే కాసేపైనా డ్రై అయిపోయినాక కబోర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అది ఎంత బాగా వర్క్ చేస్తుందో అనిపిస్తుంది నాకు. కొన్ని ఐటమ్స్ అసలు 15 ఇయర్స్ అయినా కూడా పాడవలేదండి. ఇప్పుడైతే ఇది తీసినప్పుడు రోల్ గుర్తొచ్చిందనమాట, అది ఎప్పుడో కొన్నది కదా అనేసి. ఇప్పుడైతే ఇంకా టీ ప్రిపేర్ అయిపోయింది, వేడివేడిగా టీ తాగుదాము అని కప్స్లోకి వేసుకుంటూ ఉన్నానమాట. ఈ కప్స్ కూడా అంతేనండి, 2014లో అలా తీసుకున్నామన్నమాట, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పాత మెమొరీస్, పాత వస్తువులు ఏవైనా కూడా స్వీట్గా అనిపిస్తాయి కదా, అదే చెప్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పటివి కూడా రేపొద్దున పాతవే అవుతాయి, కానీ మనం ప్రజెంట్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా పాస్ట్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఇక్కడ కిచెన్ విండోలో నుంచి చూస్తే అండి చల్ల గాలి, చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. నిన్న ఈవినింగ్ బాగానే వర్షం పడిందండి, కొంచెం ఎండ వచ్చింది హమ్మయ్య అనుకునేలోపు మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. నాకు ఈ కిచెన్లో ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చుతుంది, గ్రీన్గా కనిపిస్తుంది కిచెన్ స్క్రీన్ అంతా కూడా, ఆ విండో స్క్రీన్ అంతా కూడా గ్రీన్గా పచ్చ పచ్చని చెట్లతో బాగుంటుందండి, నాకు బాగా నచ్చుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళి సెంట్ జార్జులు నాకు చాలా ఇష్టము, ఈ సీజన్లో బాగానే వస్తూ ఉన్నాయండి, అందుకని కోసుకొని వస్తూ ఉన్నాను అనమాట. అవైతే వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఉన్నాను. ఇవి ఇన్ని కొన్ని పెట్టుకున్నా కూడా ఇల్లంత స్మెల్ వస్తాయండి, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎందుకో అంత ఫ్రెష్గా అనిపిస్తాయి అంటే మొగ్గలుగా ఉన్నప్పుడే తెచ్చుకోవాలి. యాక్చువల్గా నాకు ఈరోజు లేట్ అయిపోయిందనమాట, ఇలా పువ్వులు అయిపోయిన తర్వాత నాకు కట్టడం రావట్లేదండి, అన్నీ ఊడిపోతూ ఉన్నాయన్నమాట, లూజ్ అయిపోతూ ఉన్నాయి. సో అందుకనేసి సూది దారం వేసి ఇలా కుట్టుకుంటూ ఉన్నాను. ఇంకేం చేయాలి చెప్పండి, పెట్టుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఎలాగైనా పెట్టుకోవాలి, ఇంకా సూది దారం వేసి కుట్టేసుకున్నాను. ఇవైతే కొన్ని పూలు ఇలా కలర్ చేంజ్ అయిపోయాయన్నమాట, ఇవి డబల్ రెక్క మల్లెలు, అవి డిఫరెంట్గా పింక్గా అయిపోయాయి, అవే చూపిస్తూ ఉన్నాను. ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఆ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలకి, ఇంకా యూనిఫామ్స్ అవన్నీ కూడా ఇంకా ఐరన్ చేయాలి అనేసి ఒకటేసారి అన్నీ ఐరన్ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. మళ్ళీ డే బై డే మార్నింగ్ కొన్ని రోజులు ఏమైందంటే నేను ఈవినింగ్ చేయకపోవడం వల్ల మార్నింగ్ హడావిడిగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసేసి బాబుకి అన్నీ రెడీగా పెట్టేసి మళ్ళీ ఐరన్ చేయాల్సి వస్తుందన్నమాట, బాగా హడావిడి అయిపోతుంది, నాకు టైం ఉండట్లేదు. అందుకనేసి ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానమాట. ఈ 2 డేస్ కూడా మనకి కొంచెం ఎండ వచ్చింది కదా, అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక ట్రిప్ మొత్తం బట్టలన్నీ అయిపోయాయన్నమాట. ఎప్పుడు ఎండ వచ్చిందంటే అప్పుడు అన్నీ వేసేసుకోవాలండి, లేకపోతే రెగ్యులర్గా ఇంకా రెయిన్ సీజన్ కదా, మేబీ ఆగస్ట్ అంతా కూడా ఇలాగే రెయిన్స్ ఉండొచ్చు. సో కొంచెం ఎండ వచ్చింది అంటే ఎండ కారితేనే అండి బట్టలు, లేకపోతే అసలు అది లాంటి స్మెల్ అయితే వచ్చేస్తాయి అన్నమాట, చాలా చల్లగా కూడా ఉంటాయి కదా, అవి మళ్ళీ కబోర్డ్లో పెట్టుకోలేమన్నమాట.
ఇలాగా రోజు పండ్లు అయితే ఇంకా మనకు ఉండనే ఉంటాయి కదండి, ఇవన్నీ కనిపించని పండ్లు అన్నమాట. అవి మన హోమ్ మేకర్స్కి మాత్రమే ఉండే పండ్లు, మనం చేయాల్సిన తప్పక చేయాల్సిన పనులు అన్నమాట. ఇలాగా ఆ తర్వాత అయితే నేను ఈ మధ్య కాలంలో ఏం చేస్తూ ఉన్నానంటే బియ్యం కడిగి వాటర్ అనేది స్టోర్ చేస్తూ ఉన్నానని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. ఇలాగా ఒక క్యాన్లో పెట్టేసుకుంటానండి. బియ్యం ఎప్పుడు కడిగినా లేకపోతే కందిపప్పు కడిగినా కూరగాయలు కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆనియన్స్ అలా వేసిన నీళ్లు, అవన్నీ పడేయకుండా ఇందులో వేసి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. అంటే పీల్స్ అవన్నీ తొక్కలు వేయట్లేదండి, అవి వేస్తే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఓన్లీ వాటర్ మాత్రమే అలా పెట్టుకొని ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ అలాగా మొక్కలన్నిటికీ పోస్తూ ఉన్నానండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈరోజే వాటర్ తీసానన్నమాట, సో ఇంకా అవి డైల్యూట్ చేసే పని లేదు. 2 డేస్ అయితే ఫర్మంట్ అవుతాయి అన్నమాట, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అయిపోతాయి. సో అప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పోయాలి. నేను ఈరోజే చేసిన వాటర్ కాబట్టి అలాగే డైరెక్ట్గా పోస్తూ ఉన్నానన్నమాట. ఇలా వేస్తే మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా చాలా హెల్తీగా పెరుగుతాయండి. మీరు ఇండోర్ ప్లాంట్స్ కూడా వేయచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈ సీజన్లో ఏంటంటే మనం ప్లెయిన్ వాటర్ పోయడమే మంచిదండి ఇండోర్ ప్లాంట్స్కి, ఎందుకంటే చిన్న చిట్టీగల్లా ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగుల్లాగా అవి వచ్చి వాళ్తూ ఉంటాయన్నమాట. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ మనం ఇండోర్ ప్లాంట్స్కి వేస్తే అలా అవుతుంది. అందుకనేసి ప్లెయిన్ వాటరే వేయాలండి ఇండోర్ ప్లాంట్స్కి ఈ సీజన్లో, ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో. అండ్ వింటర్లో కూడా మనము వెంటిలేషన్ లేదు అన్న ప్లేసెస్లో మాత్రం నార్మల్ వాటరే వేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది, సో ఇంకా నేను యాజ్ యూజువల్గా సాంబ్రాణి అనేది పెడుతూ ఉంటాను కదండి. ఇంకా ఈ వర్షాకాలంలో ఇంకా 2 సార్లు పెట్టాలనిపిస్తుంది నాకైతే, బట్ ఈవినింగ్ టైమ్స్ నేను పోవు చేస్తాను, సో ఆటోమేటిక్గా ఆ టైంలోనే పెడుతూ ఉంటానన్నమాట. నా సాంబ్రాణి పౌడర్ కూడా అయిపోయిందండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ విసన్ కర్ర యాక్చువల్గా చిలుకూరులో టెంపుల్ దగ్గర తీసుకున్నానమాట, ఇలా విసురుకోవడానికి బాగుందని తీసుకున్నాను. యాక్చువల్గా అదే చూపిస్తూ ఉన్నాను, ఇదైతే కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇలా స్టవ్ మీద కాల్చేస్తున్నానండి బొగ్గులు, బట్ ఎక్కువసేపు అయితే మండట్లేదు, బట్ ఓకే ప్రస్తుతానికైతే వర్కౌట్ అవుతూ ఉందన్నమాట. ఇది దశాంగం పొడి అండి, కొంచెం ఉంది కదా అది అయిపోయిందనమాట. అలాగే సాంబ్రాణి పొడిలో కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, అవన్నీ కూడా కలిపానమాట యాక్చువల్గా, బట్ అయిపోయింది. తెచ్చుకోవాలండి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. ఏమేమి కలుపుకుంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది, ఇంట్లో బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోవడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లోకి యాడ్ చేసుకుంటే మంచిది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నాకైతే ఇది బాగా హెల్ప్ అయిందండి యాక్చువల్గా. ఇంట్లో ఒకలాగా చిన్న చిన్న పురుగులు మొన్న వర్షాలు ఎక్కువ పడి ఒక 15 డేస్ కంటిన్యూగా పడ్డాయి కదా, అప్పుడు వచ్చినట్టు అనిపించింది నాకు. డ్రెస్సింగ్లో కానీ లేకపోతే ఇంట్లో చెట్ల దగ్గర అక్కడక్కడ మొక్కల దగ్గర తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో నేను ఇల్లంతా ఇంకా డిసైడ్ అయిపోయాను కంటిన్యూగా ఒక 2-3 డేస్ ఇలా పెట్టాలి అనేసి, ఇలా కంటిన్యూగా పెడుతూ వచ్చానండి. ఇప్పుడైతే నాకు కనిపించట్లేదు అన్నమాట, మ్యాక్సిమం తగ్గిపోయాయి. బట్ వెదర్ కూడా చేంజ్ అయ్యింది అనుకోండి, బట్ ఏదేమైనా మనకి సాంబ్రాణి పొగ ఇంట్లో వేసుకుంటే ఒకలాంటి ప్రశాంతత భావం అయితే కలుగుతుందన్నమాట. ఈ స్మెల్ పీల్చినప్పుడు మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందండి నిజంగా. కొన్ని స్మెల్స్ మనకి స్ట్రెస్ని తగ్గిస్తాయి అంటారు కదా, ఇది కూడా ఒకటని చెప్పాలి. నాకైతే ఈ స్మెల్స్ ఎస్పెషల్లీ బాగా నచ్చుతాయి, కర్పూరం స్మెల్ అలాగే సాంబ్రాణి స్మెల్ ఇలాంటివి కొన్ని బాగా నచ్చుతాయి అన్నమాట. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కొంచెం చిన్న చిన్న పురుగుల్లాగా అనిపిస్తూ ఉంటే ఇక్కడ కూడా పెట్టానన్నమాట. మూలలు, డోర్ వెనకాల, అలా అన్ని చోట్ల బట్టలు ఉన్న చోట ఇలా పెడితే ఇల్లంతా కూడా మంచి స్మెల్తో రిఫ్రెషింగ్గా ఉంటుందండి. నేనైతే హోమ్ ఏమంటారు ఎయిర్ ఫ్రెషనర్స్ అంటారు కదా, అవైతే అసలు యూజ్ చేయనన్నమాట. ఏదైనా వాడితే కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ అలాంటివి వాడతాను, కానీ ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రేస్ ఉంటాయి కదా అవి అస్సలు వాడనన్నమాట. ఎందుకో అవి అంటే కెమికల్ బేస్డ్ ఏమో అనిపిస్తుంది నాకు, నా పర్సనల్గా నాకు అనిపించింది చెప్తూ ఉన్నానండి. ఇప్పుడైతే ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట, అందులో ఏంటంటే నేను బట్టలన్నీ ఆరేశానండి, సో అవన్నీ తీసేశాను, బట్ స్టిల్ ఆ రూమ్ అంతా కొంచెం చెమ్మగా అనిపిస్తూ ఉందన్నమాట. అందుకనేసి నేను ఇలా సాంబ్రాణి పెట్టేసి డోర్లన్నీ వేసేసానండి. వేసేసి కాసేపు ఆ పొగకు అలా ఉంచామంటే రూమ్ అంతా కూడా ఆ స్మెల్ లేకుండా మంచి రిఫ్రెషింగ్గా అయిపోతుంది అన్నమాట, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా దోశపిండికి ఎలాగో నానేసుకున్నాను కదా, ఇంకా గ్రైండ్ చేస్తూ ఉన్నానండి. ఇదే అండి నాది అల్ట్రా పర్ఫెక్ట్ అన్నమాట, ఇది నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ పైన అవుతుంది తీసుకున్నాను, బట్ రెగ్యులర్గా అయితే వాడుతూ ఉన్నానండి. నేను మిక్సీ వాడాను అన్నమాట, నా దగ్గర మిక్సీ జార్లు కూడా అంత కరెక్ట్గా లేవు అంత స్మూత్గా చేయడానికి, సో నేనైతే కంపల్సరీ గ్రైండర్లోనే వేసుకుంటూ ఉన్నాను.
మంత్లీ 3 to 4 times మాక్సిమం వేస్తానండి, అంతకంటే ఇంకెక్కువ వేయనన్నమాట. బట్ స్టిల్ బాగానే వర్క్ చేస్తుంది. ఒక చిన్న టిప్ నాకేమనిపించింది అంటే, గ్రైండర్స్ కానీ మిక్సీలు కానీ ఏవైనా ఎక్కువ కాలం పనిచేయాలి అంటే ఫస్ట్ ఒక 20 minutes పెడతాం కదండి మనం. టోటల్గా నాకైతే 40 minutes పడుతుంది దోశ పిండి చేయడానికి. 20 minutes పెట్టిన తర్వాత ఆపేసి మళ్ళీ ఒక 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇవ్వాలండి. ఆ మోటారు హీట్ ఎక్కువ ఉంటుంది కదా, అది కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటే నాకు తెలిసి డ్యూరబిలిటీ ఉంటుంది అనిపిస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా కూడా కంటిన్యూగా రన్ చేస్తే దాని లైఫ్ టైం మేబీ తగ్గిపోవచ్చు అనిపిస్తుందండి. మిక్సీ కూడా అంతే, సేమ్ కంటిన్యూగా వేస్తూ ఉంటే మోటార్ అనేది వేడైపోతుంది కదా, కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయాలన్నమాట. ఎక్కువగా నేను బటర్ చేస్తాను కదా, వెన్న చేసేటప్పుడే నాకు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఆపి ఆపి వేస్తూ ఉంటాను. ఇలాగ దోశపిండి అయితే రెడీ చేసుకున్నానండి. ఈ బాక్స్ కూడా నేను అగ్రోమెక్లో తీసుకున్నాను అనమాట, కింద క్యారియర్ బాక్స్. అదైతే నాకు సూపర్గా హెల్ప్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కూడా మనకి. మళ్ళీ మూతలు పెట్టి అన్ని స్మెల్లు దానికి వెళ్ళడము, దాని స్మెల్ అన్ని పదార్థాలకు వెళ్ళడం బాగుండదు కదా. అలాగే వాష్ చేసి పెట్టేశానమాట. ఇంకా గ్రైండర్ కూడా ఒక పెద్ద పని అయిపోయింది. గ్రైండర్లో వేయచ్చు కానీ ఈజీనే, బట్ గ్రైండర్ క్లీన్ చేయడం ఉందే అది ఒక పెద్ద టాస్క్ అండి బాబు. ఆ గ్రైండర్ క్లీన్ చేయడం గురించే ఆలోచించి గ్రైండర్ వేయాలా వద్దా అని మరి థాట్ వస్తుంది కదా. నిజంగా నాకు కూడా అలాగే వస్తుంది. బట్ నాకు మిక్సీ అంత పనిచేయట్లేదు, మిక్సీ జార్లు పనిచేయట్లేదు, మిక్సీ పనిచేస్తుంది. సో అవి అందుకనేసి నేను ఇంకా గ్రైండర్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వేస్తూ ఉన్నాను. బట్ వెంటనే క్లీన్ చేయాలి అని మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నానండి. ఇంకా అలా ఫిక్స్ చేసుకొని ఇంకా అయిపోయిన వెంటనే క్లీన్ చేసేస్తానన్నమాట. ఇంకా తర్వాత చపాతీ చేశాను, అలాగే ఇంకా పప్పు చేశానండి నైట్కి. ఇంకా వేరుశనక్కాయ పొడి చేశాను, ఇంకేం చేయలేదన్నమాట. ఈరోజు అయితే ఇంకా ఫుల్గా అలసిపోయాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి బాక్సులు చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, అన్నీ చేయాలి కదా. ఇంకా కాస్త రెస్ట్ తీసుకుందాము అనేసి ఇంకా డిన్నర్ ఇలా ముగించామన్నమాట. నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తయారు చేసుకున్నాను కదా, వాటితో అయితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తూ ఉన్నాయండి. అలాగే పూరీలు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయన్నమాట. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. చిన్న అప్డేట్ ఇద్దామని చెప్తూ ఉన్నానండి. అంతేనండి, ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటూ ఉన్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.